రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఓరట, శిక్షపై స్టే విధించిన న్యాయస్థానం. వరద సాయంపై అసెంబ్లీలో దుమారం, అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. కాంగ్రెస్ రైతులకు క్షమాపణలు చెప్పాకే మాట్లాడాలి, అసెంబ్లీలో ఇరు పార్టీల మాటల యుద్ధం. టీఎస్ఆర్టీసీ బిల్లుపై ఆటంకాలు, రాజ్భవన్ నుంచి ప్రభుత్వానికి అందని సమాచారం. రాబోయే రోజుల్లో ఆర్బీకేలో విప్లవాత్మక మార్పులు, రైతులకు ఆప్కాబ్ వెన్నుదన్నుగా నిలిచిందన్న సీఎం వైఎస్ జగన్. అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పిస్తూ ఆర్డినెన్స్, లక్షల మందికి మేలు చేసేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం. చంద్రబాబుకు పేదల ఉసురు తగులుతుంది, బాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యమన్న పోసాని కృష్ణమురళి. ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబు, రైతుల రక్తాన్ని బాబు పీల్చారన్న తోపుదుర్తి. రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో చంద్రబాబు పాత్ర ఎంత? ఒక్క ప్రాజెక్టు కూడా బాబు పూర్తి చేయలేదన్న విశ్వేశ్వరరెడ్డి. పార్లమెంట్లో టీడీపీ వైఖరి గోడ మీద పిల్లిలా ఉంది, ఆ పార్టీ వైఖరేంటో ఎవరికి తెలియదన్న ఎంపీ భరత్. ఏపీ ఉద్యోగుల ఆరోగ్య పథకం మరింత పటిష్టం, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో స్టీరింగ్ కమిటీ మీటింగ్. పొంగనూరులో చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు, రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్, ఢిల్లీలో బాధ్యతల స్వీకరణ. వివేక హత్య కేసులో ఆద్యంతం సందేహాస్పదం, సిబిఐ దర్యాప్తు తీరుపై ది వైర్ మరో విశ్లేషణాత్మక కథనం. ఖమ్మం జిల్లా చింతకానిలో దారుణం, బాలికపై అత్యాచారం, ముగ్గురిపై కేసు నమోదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ తనిఖీలు, 461 గ్రాముల బంగారం స్వాధీనం. పార్లమెంట్ను కుదిపేస్తున్న ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు వెనక్కి తీసుకోవాలని విపక్షాల పట్టు. విపక్ష కూటమి పార్టీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు, ఇండియా పేరు పెట్టడంపై పిల్ల. విపక్షాల కూటమి ఇండియా కాదు, ఘమండియా, ప్రతిపక్షాల అలయన్స్ పై ప్రధాని ఫైర్. పార్లమెంట్ ఎదుట బీఆర్ఎస్ ఎంపీల ధర్నా, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన. జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వే, ఆడియో వీడియో రికార్డ్. ఇంకా ఉద్రిక్తంగానే హర్యానా, ఇప్పటివరకు 176 మంది అరెస్ట్. మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ, లిక్కర్ కేసులో బెయిల్పై విచారణ వాయిదా. హర్యానా అల్లర్లపై ప్రభుత్వం చర్యలు, బుల్డోజర్తో నిందితుల ఇళ్లు కూల్చివేద్దాం.